Hi, hello, namaste, welcome to SRINIVAS Mech channel. Iroj manaku TSPSC ninchi second journal release ayindi. So dantho paatu konda important data kuda chuddam. Let's get started. Topic lo kelle mundu please subscribe my channel, please share to everyone and please hit the like button to encourage my channel. Already manaku లాస్ట్ ఇయర్ డిసెంబర్న మనకు ఒక ఎడిషన్స్ని రిలీజ్ చేస్తుంది. ప్రస్తుతం అయితే ఎస్టర్డే మనకు సెకండ్ ఎడిషన్ అనేది రిలీజ్ చేసింది. సో దీంట్లో మన డేటా కనుక చూసుకున్నట్లయితే మనకి ఈ ఎడిషన్లో ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. సో ఇదంతా క్యాజువల్గా యాజ్ ఇట్ ఈస్ సేమ్ అలానే ఉంది. కొంచెం డేటా అయితే ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది. టీఎస్పీసీ ఇప్పటికే 109 నోటిఫికేషన్స్ని రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా మనకు 83 నోటిఫికేషన్స్ రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో ఓఎంఆర్ బేస్ 30 అండ్ సిబిఆర్టీ బేస్ పైన 53 ఎగ్జామ్స్ నోటిఫికేషన్స్కి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఇంకా ఫిల్ చేయాల్సి ఉండాల్సింది మొత్తం 30,490 ప్లస్ ఈ గ్రూప్ 1 మొత్తం కలిపి ఫిల్ చేయాల్సి ఉంటే కేవలం 8,168 పోస్టులు మాత్రమే వీరు ఫిల్ చేశారు. ఈ 8,000 దాంట్లో కూడా హయ్యెస్ట్ వచ్చేసి గ్రూప్ 2 సర్వీసెస్లో హైకోర్టులో ఉన్నటువంటి ఇది దీంట్లో 1,000 ఉన్నాయి. ప్రొవిజన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్ 340 ఈ రెండు బ్యాలెన్స్ ఉన్నాయి. అండ్ రిజల్ట్ ఎవేటెడ్ ఆర్ అండర్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే 22,000 పోస్టులు అట్లనే ఆగిపోయినాయి. అంటే ఎంత ఫాస్ట్గా నడుస్తుందో ఆలోచించుకోవాలి. సో మీకు ఇంకో ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఇక్కడ రిలీజ్ చేసినటువంటి డైరెక్ట్ రిక్రూట్మెంట్లో 83 నోటిఫికేషన్స్ రిలీజ్ అయితే 323 కేసులు మాత్రం టీఎస్పీసీ పైన కేసులు పెట్టడం జరిగింది. సో ఎవరైనా ఒక పోలీస్ స్టేషన్లో కేసు వస్తే మాత్రం ఆ ఉద్యోగి తన యొక్క ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వస్తుంది. ప్రస్తుతం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఉద్యోగం సంపాదించాలంటే కోర్టు మెక్కాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ నిరుద్యోగులకి. సో ఇది మనం ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఇప్పటి వరకు 323 కేసులలో వీళ్ళు దాదాపు 300 కేసులు లెవెల్ చేసేసారు. కాకపోతే ఇంకా ఏప్రిల్ 10 కల్లా ఇంకా 23 కేసులు బ్యాలెన్స్ ఉన్నాయని చెప్తున్నారు. సో ఈ 23లో కూడా ఇంకా మనకు ఫైనల్ డీటెయిల్స్ అయితే అవైలబిలిటీ లేవు. సో దాంట్లో మనం చూసుకున్నట్లయితే ఎఫ్బీఓ ఉంది, స్టాఫ్ నర్సింగ్ కాల్ అనే ఉంది, గ్రూప్ 2 ఉంది అండ్ వీటన్ని డేటా అట్లనే ఉంది. సో మనం ఎఫ్బీఓ రిజల్ట్ కనుక చూసుకున్నట్లయితే ఫారెస్ట్ సంబంధించి వీళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఫర్ ద ఫస్ట్ టైం టీచర్స్ రిక్రూట్మెంట్ ఇంట్రెస్టెడ్ టు టీఎస్పీసీ ఫస్ట్ టైం వచ్చింది. సో వాళ్ళు అదే చేద్దాం ఫస్ట్ కూడా వారు టీఆర్టీనే కంప్లీట్ చేద్దామని ఫిక్స్ అయిపోయారు. ఎవర్ సిన్స్ ద ఫార్మేషన్ ఆఫ్ టీఎస్పీసీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హ్యాస్ బీన్ ఇంట్రెస్టింగ్ ద టీఎస్పీసీ విత్ సెవరల్ ఫ్యూ రిక్రూట్మెంట్స్ అండర్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, టీఎస్ఆర్టీసీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అండ్ గురుకులా సొసైటీస్. సో ఈ డేటా అంతా వీళ్ళకు ఉన్నప్పటికీ ఫస్ట్ అయితే టీచర్ రిక్రూట్మెంట్ని ఫిల్ చేస్తా అంటున్నారు. సో ప్రస్తుతం అయితే టీచర్ రిక్రూట్మెంట్లో 8,792 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ వేకెన్సీస్ని 5 సపరేట్ నోటిఫికేషన్స్గా ఇచ్చి వీటన్నిటికీ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ కొన్నిటికి రిజల్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. సో రిమైనింగ్ వాటికి రిజల్ట్ ఇస్తున్నారు. సో జర్నల్లో ఇంటర్ఫేస్ కనుక మనం ఇలా చూసుకున్నట్లయితే ఇక్కడ బుల్లెటిన్ ఇవ్వడం జరిగింది. సో వేటికి రిజల్ట్ ఇచ్చారు. సో మీరు ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో మీకు డైరెక్ట్గా ఈ బుల్లెటిన్ సంబంధించినటువంటి లింక్ ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళి డైరెక్ట్ ప్రెస్ చేయగానే మీకు ఇలా వచ్చేస్తుంది డైరెక్ట్ ఈ బుల్లెటిన్. సో మీరు క్లియర్గా చూసుకోవచ్చు. డబుల్ ప్రెస్ చేసినట్లయితే మీకు క్లీన్గా వస్తుంది ఏ ఎగ్జామ్కి ఏ నోటిఫికేషన్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ రోజు ఎగ్జామ్ కండక్ట్ చేశారు ద డీటెయిల్స్. మనం ఇక్కడ ఇంకో విషయం కూడా తెలుసుకోవాలి, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 ఎగ్జామ్ సంబంధించి ఎగ్జామ్ డేట్ అయితే ఇంకా డిక్లేర్ కాలేదు. సో చూడాలి ఎప్పుడు డిక్లేర్ చేస్తారో, అదైతే మాత్రం ఐడియా అయితే లేదు. వాళ్ళని అడిగినా ఫోన్ చేసినా ఎలా ఏ విధంగా కాంటాక్ట్ అయినా కూడా జూన్ 2 వీక్ తర్వాతనే మనకి ఎగ్జామ్ డేట్ అనేది కన్ఫర్మ్ చేసే ఛాన్స్ ఉంది. బికాస్ ఈలోపు ఆల్రెడీ మనకు జూన్ 1, జూన్ 2న మనకు పిఆర్ఓ కానీ అలాంటి నోటిఫికేషన్స్, దాంతోపాటు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి వేరే నోటిఫికేషన్ వస్తుంది, దాంతోపాటు ఈ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి. సో వీటన్నిటిని అంచనా వేసుకొని మనకి ఎగ్జామ్ అనేది దాదాపు 2-3 నెలలు అయితే పోస్ట్పోన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఎవరైతే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో కొంచెం పేషెన్సీగా ఉండడం బెటర్. సో ఎగ్జామ్ అయితే మ్యాక్సిమం అయితే ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్లో ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో అంతకు ముందు అయితే జరిగే ఛాన్సెస్ అయితే లేవు. సో చూడాలి ఏం చేస్తారో. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు జర్నల్. దాంతోపాటు దీనిపై టీఎస్పీసీ రిలీజ్ చేసిన నోటిఫికేషన్స్ కంటే కూడా కేసులు ఎక్కువగా ఉన్నాయి. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 ఎగ్జామ్ అయితే ఇంకా డేట్ అయితే డిక్లేర్ చేయలేదు. సో పంచాయతీరాజ్ సెక్రటరీ ఆ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఎలాంటి అప్డేటింగ్ కానీ విషయాలు అయితే ఏం లేవు. అండ్ మోస్ట్లీ ఎఫ్బీఓ రిజల్ట్స్ కానీ స్టాఫ్ నర్స్ రిజల్ట్ సంబంధించి వీళ్ళు వాటికి సంబంధించి ఎలాంటి డేటా అయితే ప్రొవైడ్ చేయలేదు. ప్రస్తుతం అయితే టీఆర్టీ
ఫినిష్ చేసిన తర్వాతనే వీటికి సంబంధించి రిజల్ట్ ఇస్తా అంటున్నారు. సో ఈరోజు ఆల్రెడీ 25th, సో వితిన్ 5 to 6 డేస్లో ఎఫ్బీఓ రిజల్ట్ అనేది కొంచెం హాస్యాస్పదమే, కానీ చూడాలి ఏం జరుగుతుందో, వాళ్ళు ఎప్పుడు ఇస్తారో మరి చూడాలి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో, నెక్స్ట్ వీడియోలో మరికొంత డేటాతో కలుద్దాం. అప్పటివరకు స్టేట్ ఇంటి మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ ఎవరీవన్, అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.